Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోటెత్తిన మహిళల ఓటుతో ఎవరికి మేలు? ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు క్యూ కట్టారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని రూరల్ ఏరియాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికే ముందుకు వస్తున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా అధిక శాతం మంది క్యూ లైన్లలో కనిపిస్తుండటంతో ఈసారి పోలింగ్ శాతం 83% పెరగవచ్చన్న అంచనాలలో ఎన్నికల కమిషన్ అధికారులున్నారు. అర్బన్లోనూ గతంతో పోలిస్తే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు తరలివచ్చారు. వీరితో పాటు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓటు వేయాలన్న కసితోనే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నట్లు కనిపిస్తోంది. ఓటు అంటే గతంలో క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి వేచి చూడడం వేస్ట్ అని, పనులు మానుకుని ఓటు వేసినా మనకు దక్కే ప్రయోజనం ఏమీ లేదన్న నైరాస్యం ఓటర్లలో కనిపించేది. కానీ ఈసారి మాత్రం సీన్ అలా లేదు. ఓటు వేసి తీరాలి, మనకు దక్కాల్సిన ప్రయోజనాలు వచ్చేలా చూసుకోవాలన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనపడుతోంది. గ్రామీణ ప్రాంతాలలో ఎప్పుడూ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈసారి దానికి మించి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. అన్ని పనులు మానుకుని మరీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. చైతన్యం వెల్లివిరిసిందా లేక మరేదైనా కారణమా, డబ్బు ప్రభావమా అన్నది మాత్రం తెలియనప్పటికీ పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచిపెట్టాయి. దీంతో తమకు నగదు ఇచ్చిన వారికి ఓటు వేయాలన్న భావనతో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండటంతో పార్టీలు ఎవరికి వారే తమకు అనుకూలంగా ఫలితాలుంటాయని అన్వయించుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ గతంలో కన్నా మెరుగైన పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రూరల్తో పోలిస్తే అర్బన్ ఏరియాలోనే అత్యధికంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో మధ్యాహ్నం నుంచి కూడా ఓటర్లు తరలివచ్చే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం కొంత ఎండ వేడిమి తగ్గిన తరువాత మరింత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం నుంచి వచ్చిన ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. యువత కూడా తమ సెల్ఫోన్లు ఇంటిలో ఉంచి పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం నిజంగా మంచి పరిణామమే. గెలుపోటములు పక్కన పెడితే ఓటర్లు మాత్రం బాగా కసిక్కిపోయినట్లు కనిపిస్తోంది.